మహిళల కోట్ల రూపాయలు ఆదా. అందుకే మహిళల బ్రహ్మరథం ఆగదు ఇక రాష్ట్ర ప్రగతి పదం. ఈరోజే 100 బస్సుల ఆరంభం, ఇదే కదా విజయపదం. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తున్నాం. పూజా కార్యక్రమం తదనంతరం ఆ బస్సులలో ప్రయాణిస్తారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఇతర గౌరవ మంత్రివర్యులు, శాసనసభ సభ్యులు అందరూ కూడా. ప్రారంభోత్సవ అనంతరం బస్సులో ప్రయాణించి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కల్పిస్తారు. మహాలక్ష్మి పథకం 6 గ్యారంటీల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధరబాబు గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ఆర్టీసీ ఎండి గౌరవ శ్రీ విసి సచ్చినార్, ఐపీఎస్ గౌరవ శ్రీమతి డి అనసూయ సీతక్క, గౌరవ పెద్దలందరూ ఇప్పుడు మహాలక్ష్మి పథకం 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. సిబ్బంది కుటుంబ సభ్యులంతా కరతాళ ధ్వనులతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్వాగతం పలకగలరని మనవి చేసుకుంటున్నాం.